అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా చెప్తారని, ప్రజల్ని మోసం చేస్తారని మండిపడ్డారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సొంత కూటమిలోని బీజేపీ నేతలే చంద్రబాబును నమ్మడం లేదని, అందుకే మేనిఫెస్టోను ముట్టుకునేందుకు కూడా ఇష్టపడడం లేదన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఏటా 12 లక్షల కోట్లు కావాలన్నారు శ్రీనివాసరెడ్డి. మేనిఫెస్టో అంటే తర్వాత వెబ్సైట్లోంచి తీసేసే మేనిఫెస్టోలో పెడతాడు. ప్రజల్ని మోసం చేయటం తప్ప ఇతను మేనిఫెస్టోలో చేసేది ఏమీ లేదు, చెప్పింది ఎప్పుడూ కూడా చేయలేదు. గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా ఎప్పుడు కూడా తను చెప్పింది చేసేది పరిస్థితే లేదు. వాళ్లే చెబుతున్నారు ఇవాళ ఈ యొక్క హామీలు అమలుపరచాలంటే 12 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి ప్రతి సంవత్సరం. మన బడ్జెట్ ఎంత అండి? 283 వేల కోట్లు ప్రతి సంవత్సరం పట్టితే 283 వేల కోట్లు బడ్జెట్ని 12 లక్షల కోట్లు కావాలి ఇవి అమలు పరచాలని సంవత్సరానికి. దీన్ని బట్టి అర్థమవుతుంది మన పరిస్థితి ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ ఇస్తే శ్రీలంకలో మారిపోద్ది అన్న వ్యక్తి ఈరోజు ఏ విధంగా అమలు చేస్తాడండి ఇవన్నీ? ఇతను పచ్చి మోసకారి. ఇదంతా ఎందుకు? మేమెందుకు బీజేపీ వాళ్ళే ఈ మేనిఫెస్టో మాకు సంబంధం లేదని పక్కన పడేశారు.